ईडब्ल्यूएस 10% में కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ నెలాఖరులోగా ప్రభుత్వం ఉత్తర్వులు తేవాలన్నారు. లేదంటే జనవరి 2 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామంటూ హరిరామ జోగయ్య హెచ్చరించారు. ఏపీ సీఎం జగన్కు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈడబ్ల్యూఎస్ 10% లో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ నెలాఖరులోగా ప్రభుత్వం ఉత్తర్వులు తేవాలన్నారు. లేదంటే జనవరి 2 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామంటూ హరిరామ జోగయ్య హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏపీ సీఎం జగన్కు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈడబ్ల్యూఎస్ 10% లో కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ నెలాఖరులోగా ప్రభుత్వం ఉత్తర్వులు తేవాలన్నారు. లేదంటే జనవరి 2 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామంటూ చేగొండి హరిరామ జోగయ్య హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివసాగర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, మొత్తంగా ఏపీ సీఎం జగన్ కు హరిరామ జోగయ్య లేఖ రాసినట్టు కూడా తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజేంద్ర. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కాపు సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ల మీద అధికార పార్టీ స్టాండ్ ఏంటో తేల్చి చెప్పాలంటూ ఆయన గట్టిగా ఆయన రాసిన లేఖలో ప్రశ్నించడం జరిగింది. కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే పార్లమెంటు లో ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి సంబంధించి మోతాదు రాష్ట్ర పరిధిలో అంశం కేంద్రానికి సంబంధం లేదంటూ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా వచ్చిందంటూ హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికన్నా జగన్ స్పందించి కాపు రిజర్వేషన్ అంశంలో తన వైఖరిని ఈ డిసెంబర్ నెలాఖరులోపు చెప్పాలంటూ కూడా హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. ఒకవేళ డిసెంబర్ నెలాఖరులోపు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోతే 2023 జనవరి 2వ తారీఖున ఉదయం 9 గంటల నుండి నిరవధిక నిరాహార దీక్షకు సైతం కూర్చుంటానని కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు చేగుండ హరిరామ జోగయ్య అయితే అల్టిమేటం జారీ చేశారు. దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం చూడాలి. గత ప్రభుత్వంలో కాపులకు 5% ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ పేదల కింద రిజర్వేషన్ ఇస్తూ దాన్ని చంద్రబాబు నాయుడు హయాంలో అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి అది చెల్లదంటూ కూడా అసెంబ్లీలో దాన్ని మరలా ఆయన చెప్పడం కానీ కాపు రిజర్వేషన్ మీద ఇప్పటి వరకు
జగన్ సంబంధించిన ప్రభుత్వం ఇప్పటివరకు దాని మీద స్పష్టత ఇవ్వకపోవడంపై కూడా హరిరామ్ జోగే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాపు రిజర్వేషన్లకు పేదలుగా వెనుకబడిపోతున్న ఆర్థికంగా బలోపేతం కాలేకపోతున్న కాపులకు ఈ అగ్రవర్ణ పేదలు కల్పించే రిజర్వేషన్లు ఎంతగానో ఉపయోగపడితే వాటి మీద వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సీఎం జగన్ కి హరిరామ్ జోగే లేఖ రాసిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి రాజేంద్ర. థ్యాంక్ యూ సాగర్. ఏపీ సీఎం జగన్ కు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగే లేఖ రాశారు. ఈడబ్ల్యూఎస్ 10% లో కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ నెలాఖరులోగా ప్రభుత్వం ఉత్తర్వులు తేవాలన్నారు, లేదంటే జనవరి 2 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామంటూ హరిరామ జోగే హెచ్చరించారు.